ప్రణామాలు సద్గురు మేము గత ఇరవై మూడేళ్లుగా సంగీత దర్శకత్వం చేస్తున్నాం శంకర్ ఎల్సన్ లాయ్తో ఎప్పుడు కూడా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ మూడు సంఖ్య గురించే ఈ మూడు సంఖ్య ఎన్నో అంశాలలో ఉండటం నేను గమనిస్తూ ఉన్నాను న్యూట్రాన్ ప్రోటాన్ ఎలక్ట్రాన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అలాగే సంగీతం చేస్తున్నటువంటి మే ముగ్గురం కూడా సో ఈ మూడు సంఖ్య ఔచిత్యం ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి దాని ప్రభావం ఏంటి నమస్కారం అవును త్రిమూర్తులు త్రినేత్రాలు త్రిశూల త్రికాల ఇవన్నీ జీవితం పట్ల ఒక ప్రాథమికమైన అనుభవం నుండి పుట్టినవే కేవలం అనుభవం నుండి పుట్టినవే మనిషి అనుభవాలన్నీ ఈ మూడు అంశాలపైనే ఆధారపడి ఉంటాయి మన గత జ్ఞాపకాలని మనం భూతకాలం అంటాం మన ఇప్పటి అనుభవాన్ని మనం వర్తమానం అని అంటాం ఇక మన ఊహలు కోరికలు భవిష్యత్తు కాబట్టి దాన్ని మనం భవిష్యత్తు అంటాం ఇక ప్రాథమికంగా మనిషి జీవితానుభవం జరిగేది ఈ జ్ఞాపకం అనుభవం ఇక ఊహల మధ్యనే వీటి ప్రాతిపదికన ఈ మూడిటి అనుభవాల నుంచి పుట్టిన ఎన్నో అంశాలు మన సంస్కృతిలో మూడు అనే సంఖ్యగా క్రోడీకరించబడ్డాయి త్రినేత్రాలు త్రికాల త్రిశూల ఇంకా మీ ముగ్గురు త్రిమూర్తులు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ మూడు పార్శ్వాలు వర్తమానంలోనే ఉంటాయి ఈ ఈ గతం భవిష్యత్తు కూడా వర్తమానంలోనే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడే మీకు జ్ఞాపకం ఉంటుంది ఇప్పుడే మీరు ఊహించగలిగేది ఈ విషయమై ప్రపంచంలో చాలా బోధనలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా అమెరికాలో ఇది భారతదేశాన్ని కూడా తాకింది ఈ మధ్య అందరూ అదేమిటంటే బీ ఇన్ ద మూమెంట్ బీ ఇన్ ద మూమెంట్ అంటున్నారు వాళ్ళు వర్తమాన ప్రేమికులు కానీ నాకు అర్థం కానిదేంటంటే అందరూ మీకెందుకు ఈ క్షణంలో ఉండమని చెప్తున్నారు మీరింకెక్కడా ఉండలేరు ఉండగలరు అసలు ఎవరైనా ఈ క్షణంలో కాక ఇంకెక్కడ ఉండగలరో నాకు చూపించండి మనం ఎలాగైనా వర్తమానంలోనే ఉంటాం కానీ జ్ఞాపకాలు గతానివి ఊహలు కోరికలు భవిష్యత్తువి కాబట్టి ఈ రోజుని మాత్రమే ప్రేమించేవారు వర్తమానాన్ని మాత్రమే ప్రేమించేవారు మీకు ఈ క్షణంలో ఉండమని చెబుతూ ఉన్నారు గతాన్ని భవిష్యత్తుని తలుచుకోవద్దంటున్నారు అయితే ఈ రకమైన మెదడు రావడానికి ఈ బుద్ధి ఇలా వికసించడానికి మనకి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందండి ఈ స్పష్టమైన జ్ఞాపకాలు రావడానికి అద్భుతమైన ఊహాశక్తి ఉండడానికి కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామాక్రమం పట్టింది కానీ ఇప్పుడు మీకు ఎవరో వచ్చి అదంతా వదిలేసి కేవలం ఒక వానపాములాగా బ్రతకమని చెప్తున్నారండి నాకు వానపాములు అంటే చిన్న చూపు లేదండి అవి ఎకో ఫ్రెండ్లీయే కానీ మనపై జరిగిన ఈ పరిణామాక్రమం మన మేధస్సు ఈ శక్తికి వచ్చాక అది ఒక చిన్న తత్వానికి బందీ అయిపోకూడదు అని నేను అంటున్నాను అంతే మనుషులు ఇలా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రాథమికంగా మనుషుల దుఃఖానికి కారణం వాళ్ళు పదేళ్ల క్రితం జరిగిన విషయం గురించి బాధపడగలరు రేపు జరగబోయే విషయానికి రేపేదో జరుగుతుందని ఇవాళే బాధపడిపోగలరు దానర్థం వాళ్ల జీవితం బాధాకరంగా లేదు వాళ్ళు జ్ఞాపకాలు ఊహల వల్ల బాధపడుతున్నారు మనిషికున్న రెండు అద్భుతమైన సాధనాల్లో ఒకటి స్పష్టమైన జ్ఞాపకం రెండోది అద్భుతమైన శక్తి ఇవే మనని మిగతా జీవజాలం కంటే ఉన్నతంగా ఉంచుతాయి ఈ శక్తిని తిరిగి అప్పగించేద్దామని చూస్తున్నారు ఎందుకంటే వారికి వారి ఆలోచనలు మనోభావాలని ఎలా నిర్వహించాలో తెలీదు మీరు ఆనందంగా జ్ఞాపకాలు గుర్తించుకోగలిగి ఎంతో అతిశయంతో ఊహించగలిగితే వాటిని ఎందుకు వదులుకోవాలనుకుంటున్నారు విషయమేంటంటే మీ జ్ఞాపకాలు ఊహలు అన్నీ ఒక అలవాటుగా మారి మీ జీవితాలని దుఃఖమయం చేస్తున్నాయి అందుకే మనుషులు గతాన్ని ఎలా మర్చిపోవాలి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు ఇది సరైన మార్గం మాత్రం కాదు ఈ మూడు కాలాలు ఉండడం చాలా ముఖ్యమని నేను చెప్తున్నాను ఈ మూడు పార్శ్వాలు అలాగే ఈ త్రిశూలాలు ఉండాలి ఈ త్రినేత్రాలు కూడా కావాలి అంటే జీవితాన్ని చూసి అనుభవం చెందాలి మాకు చాలా సంతోషంగా ఉంది శంకర్ అహసాన్ లాయ్ అనే ఈ త్రిమూర్తులు మన కోసం ఉన్నారు చక్కటి సంగీతం చేయండి ఇక అందరం ఈ త్రిమూర్తులను చక్కగా ఆస్వాదిద్దాం